హలో ఎవరివన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టే మనకు రీసెంట్గా బాసరలో జరిగిన ఇష్యూస్ గురించి మొత్తం తెలుసు. సో ఆ ఇష్యూ తర్వాత బాసరకు సంబంధించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. బాసర IIIT ఉద్యోగాల కోసం మొదటి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ మనకు ఈరోజే వచ్చింది. ఈ నోటిఫికేషను అప్లికేషన్ అనేది ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి విద్యార్హతలు, వయస్సు, ఖాళీలు మరియు జీతము వంటి అన్ని రకాల వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ని పొందండి. సరే చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. అయితే మనకు డేట్స్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మనకు 23, అంటే ఈరోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది మొదలవుతున్నాయి. తర్వాత లాస్ట్ డేస్ క్లోజింగ్ ఆఫ్ లాస్ట్ డేట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి 2 జూలై 2022 అనేది ఉంది. సో 2 జూలై 2022 లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్లు అనేది మొదలవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులు చూసుకుంటే మనకు నోటిఫికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ PET పొజిషన్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా మనకు టెంపరీ బేసిస్ పైనే మనకు మొదటిగా నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఫీమేల్ 3 ఉన్నాయి, మేల్ 1 ఉంది. దీనికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేదా దానికి సమానమైనది ఉండాలి. ఎవరైనా MPED చేసిన వాళ్ళు ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. శాలరీ వచ్చేసి 17,500 రూపాయలు నెలకు అనేది శాలరీ ఉంటుంది. దీనికి సంబంధించి మనకు అపాయింట్మెంట్స్ అనేది ప్యూర్లీ టెంపరీ బేస్డ్, ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఇవి అని ఇచ్చారు. ఆ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ లేదా అకాడమిక్ ఇయర్కి మాత్రమే కంటిన్యూ చేస్తారు. అయితే దీనిలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయినంతవరకు కూడా కంటిన్యూ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎవరికైతే మినిమం క్వాలిఫికేషన్స్ ఇక్కడైతున్నాయో వాళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, అంటే ఈ రోజు వరకు వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరై సర్టిఫికేట్ కంపల్సరీ ఈరోజు లోపల వాళ్ళ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మనము RGUKT.ac.in వెబ్సైట్లో పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అనేది మనకు గూగుల్ ఫామ్లో ఉంది. గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనిలో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే వెబ్ బ్రౌజర్ లోపల ఆ లింక్తో ఓపెన్ అయిన తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా BPED MPED సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ తప్పుగా ఉంటే మనల్ని రిజెక్ట్ అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరికి కూడా రెగ్యులర్గా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఇవన్నీ కూడా కేవలం టెంపరీ ఉద్యోగాలు కాబట్టి టెంపరీకి సంబంధించిన ఈ 1 ఇయర్ పోస్టుకి సంబంధించి ఉన్నాయి. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంది కాబట్టి ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ ఉంటుంది. ఇంటిమేషన్ వచ్చేసి మనకి ఈమెయిల్ ద్వారా ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఇంటర్వ్యూకి రమ్మని ఈమెయిల్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరొకసారి డేట్లు చూసుకున్నట్టు 23/6/2022 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల 23/6/2022 నుంచి అప్లికేషన్లు మొదలయ్యి 2/7/2022 వరకు అప్లికేషన్కి చివరి తేదీ ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే క్యాండిడేట్స్ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వీలైనంత వరకు హైయర్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే careers.@rgukt.ac.in అనే దానికి మెయిల్ చేయొచ్చు. ఇవన్నీ పోస్టులు కూడా మనకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర విలేజ్ అండ్ మండల్ నిర్మల్ తెలంగాణ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ PET పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొన్న జరిగిన ఆందోళనలో విద్యార్థులు కోరిన డిమాండ్లో ఇది కూడా ఒకటి ఉంది. ఫీమేల్ PET కంపల్సరీ కావాలి మాకు అనేది విద్యార్థులు అడిగారు. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇమీడియట్ రియాక్షన్తో వచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చర్చలు జరిపారో ఆ చర్చల ద్వారా విడుదలైన నోటిఫికేషన్ ఇది. ఆ చర్చల ద్వారా వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా మొదటిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్
దాన్ని మనకు నోటిఫికేషన్ రూపంలో విడుదల చేశారు. సో భర్తీ అనేది చేస్తున్నారు, ఉద్యోగ భర్తీ అనేది. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇస్తాను, దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.